కొండకోనల్లో ఉండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండుగూడాలో గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించేలా ఉంటుంది. ఆదివాసులు అనేక పండుగలు, ఉత్సవాలు జరుపుకొని వారి గొప్పతనాన్ని చాటుతూ ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోండు కోసార గిరిజన గ్రామంలోని ప్రతి ఇంటిలో దీపావళి పండుగకు ముందు గిరిజన మహిళలు పవిత్రంగా ఉపవాస దీక్ష చేస్తూ నువ్వులను రోడ్డులో దంచి నూనెను తీస్తారు. ఆ నూనెతో ఉపవాసం ఉన్న వాళ్ళు వండుకొని తింటారు. పవిత్రంగా భావించే నువ్వుల నూనెను దండారం ముగింపు వరకు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. ఈ నువ్వుల నూనెను రోడ్డులో దంచి తీస్తేనే పూజలు ఫలిస్తాయని ఆదివాసుల నమ్మకం. మాకు బేకి దిశంత బాయిదు ఈ నూనె తీసుడు మంచి నూనె అనుకొని మనం ఏమి గారెలన్నా ఎట్లా ఈ సెందూరు కూడా పెడతారు, దాంతో మంచి నూనెతోటి పెట్టి పూజ చేస్తారన్నట్టు దీపాలు.